పార్టీలో రేవంత్ రెడ్డి ఎట్ల ఫైర్ బ్రాండ్, బీఆర్ఎస్ లో మంత్రి తలసాని అదే రేంజ్ లో ఫైర్ బ్రాండ్. కాకపోతే రేవంత్ రెడ్డి కారు పాటలను తిడతాడు, మంత్రి తలసానేమో కాంగ్రెస్ పాటలను తిడతాడు. ఇక అన్ని విషయాలల్లా ఎవరి రాజకీయాలు వాళ్ళవే. అయితే మొన్నట్ల ప్రెస్ మీట్ లా రేవంత్ రెడ్డి సారు కారు పాటలను చెడుగుడు ఆడుకున్నంత పని చేసిండు కదా, ఇలా దాని మీద గర్వమైన తలసాని సారు రేవంత్ మీద మస్తు గుస్సాయిండు. రేవంత్ రెడ్డి సార్ అంటే తలసానికి కోపం ఉన్నదని పాలిటిక్స్ ఫాలో అయ్యే అందరికి తెలుసు, కానీ మరీ ఇంత ఘనం కోపం ఉందని ఇయ్యాలనే తెలిసింది. వామో, ఏమన్నా మాటల ఏమన్నా తిట్టుడా. అరే, ఇదివరకు ఒక పార్టీలో కలిసి పనిచేసినామని మర్చిపోయిండు, పాత ఫ్రెండ్షిప్ అయినా యాదికి తెచ్చుకోలేదు. అగ్గి మీద గుగ్గిలమయ్యి కళ్ళన్ని ఎర్రగా చేసి నిన్నటి కాంగ్రెస్ సభను వాళ్ళు ఇచ్చిన డిక్లరేషన్ను ఒక్కసారి జో పిడిచిపెట్టి రేవంత్ ను ఉత్తిగానే తీసి పారేసినంత పనిచేసిండు. ఇక నిన్న వచ్చింది ప్రియాంక గాంధీ, ఆమె ఒక డిక్లరేషన్. మరి ఆ డిక్లరేషన్ లో వాడు పొట్టేవాడు ఆ డిక్లరేషన్ గురించి మాట్లాడతాడు. వాడైతే వాడు నోటికి పట్టనే లేదు. వాడు ఎమ్మెల్యే లేదు, మంత్రులు లేదు, వాడు వీడు అని వాడు ఉన్న పర్సనాలిటీకి ఇంత. వాడు పిసుకుతే పానం పోతుంది నా కొడుకు, వాడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు. ఆ రోజు ఈ సెక్రటరేట్ మార్చేస్తామంటే ఆ రోజు ఎన్ని గొడవలు చేశారు, కోట్లకు వేరు. ఈ రోజు నా కొడుకులు అన్నకు మేము వస్తామంటారు. ఎందుకే షీనన్న ఇంత ఆవేశం? నువ్వు మంత్రిగా పనిచేస్తున్నావు, రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు, పెద్ద పొజిషన్లు ఉండి జనాలకు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారే? కొత్త పాలిటిక్స్ లకు వచ్చేటోళ్ళు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటే ఇంకా వాళ్ళు ఎట్లా అంటారో అర్థం చేసుకోండి. ఇప్పుడు ఆయనో మాటనా నువ్వో మాటనా, మళ్ళా దానికి ఆయనో మాటనా, ఇట్లా రోజు రోజు కిటనే మాట్లాడుకుంటారా ఎట్లా? ఏందో ఏమో పో, ఈ రాజకీయాలల్లో మాటలకు ఈ నడుమ అంతు లేకుండా పోతున్నది.